Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు రాష్ట్రాల్లో ఈ చెప్పుల రాజకీయం ఏమిటి? ఏపీ తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు చెప్పుల భాష ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం పైన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఇప్పుడు చేసిన కామెంట్స్ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖ పర్యటన తరువాత పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తన గురించి మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. దీనిపైన సీఎం జగన్ మొదలు వైసీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నాడు పవన్ తాజాగా కవిత వ్యాఖ్యలతో వైసీపీ నేతల ప్రవర్తనకు చెప్పు చూపించక ఏం చేయాలంటూ తిరిగి జనసేన నేతలు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు వెళ్ళి సమావేశమయ్యారు. విశాఖ పర్యటనలో జరిగిన పరిణామాలతో పవన్కు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడతామని ప్రకటించారు. ఆ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలలో కొత్త మలుపునకు నాందిగా నిలిచింది. ఇక తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం చెప్పుతో కొడతా అనే వరకు వెళ్ళింది. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపైన కవిత సీరియస్ అయ్యారు. తన గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇక ఇప్పుడు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు టీటీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కనే నరసింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పులంటే వారికి అంత చులకనా అంటూ ప్రశ్నించారు. ఆ భాష కుల అహంకారాన్ని బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. చెప్పులను అవహేళన చేయడాన్ని ఖండించారు. చెప్పుతో కొట్టండి, చెప్పుతో కొడతాననడం లాంటి భాషను ఉపయోగిస్తున్న వారిది అల్పబుద్ధి అని, ఒక సామాజిక వర్గాన్ని అవమానించడమేనని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఎవరైనా చెప్పుల భాష మాట్లాడితే సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. తక్షణమే సీఎం కేసీఆర్ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బక్కని నరసింహులు ఎక్కడా పవన్ పేరు ప్రస్తావన చేయకపోయినా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో చర్చకు కారణమయ్యాయి.